నమస్కారం అండి జీవా ఫర్టిలిటీ సెంటర్ జులైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము సనత్నగర్ కోంపల్లి బంజారా హిల్స్ మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము ఈ క్యాంప్స్ లో ఫ్రీ ఫర్టిలిటీ ను ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చిలా జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని అండం విడుదలైనప్పుడు ఏం సూచనలు ఉంటాయి మీ బాడీ మీకు ఏమైనా చెప్తుందా అండం విడుదలైనట్టు ఎప్పుడు ట్రై చేస్తే మంచిది అనేది ఇవాళ టాపిక్ అండి బేసిక్గా ఏంటంటే అండం విడుదలైనప్పుడు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటలే దాని లైఫ్ స్పాన్ అనమాట అంతే బ్రతుకుతుందన్నమాట సో గట్టిగా చూడాలంటే మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఎయిట్ అవర్స్ బాగుంటుంది స్పర్మ్స్ అనేవి కణాలు అన్నవి గర్భసంచిలో మూడు నుంచి నాలుగు రోజుల దాకా బ్రతకచ్చు సో వాటి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది సో అర్థం ఏంటి మీరు ఫర్టైల్ ఎప్పుడు ఉన్నారంటే పీరియడ్కి నాలుగైదు రోజుల ముందు నుంచి పీరియడ్కి ఒక రోజు దాకా పీరియడ్ తర్వాత ఒక రోజు దాకా మీ ఫర్టైల్ విండో అనమాట అప్పుడు మీరు ట్రై చేస్తే చాలా మంచిది కణాలు గర్భసంచిలో ఉంటే చాలా మంచిది అనమాట సో ఇది ఫర్టైల్ విండో ఇప్పుడు ఓవిలేషన్ సూచనలు ఎలా ఉంటాయి అనేది చూడాలంటే ముందు హార్మోన్స్ గురించి మాట్లాడాలి రెండు ముఖ్యమైన హార్మోన్స్ ఇక్కడంతా గేమ్ అంతా ఈ రెండు హార్మోన్స్ ప్లే చేస్తాయి అన్నమాట ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కోర్స్ ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవన్నీ ఉంటే కానీ ఈ రెండు పీరియడ్కి ముందు పీరియడ్కి తర్వాత పనిచేసే హార్మోన్స్ అనమాట ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పీరియడ్కి ముందు నెమ్మదిగా రైజ్ అవుతూ ఉంటుంది ఈ రైజ్ అవుతున్న కొద్దీ ఆ ఇన్ఫ్లుయెన్స్లో అండంలో గ్రోత్ వస్తుంది అనమాట అండాశయాల్లో ఒక అండం పెరగడం స్టార్ట్ అవుతుంది ఈ పెరగడం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే అండర్ మెచ్యూర్ నుంచి మెచ్యూర్ అవుతూ ఉంటుంది సో బాడీలో సూచనలు ఏముంటాయి అంటే ఈస్ట్రోజన్ ప్రభావంలో కొంచెం సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నట్టు వజాయినాలో ఏంటంటే కొంచెము వెట్నెస్ కొంచెం ఫ్లూయిడ్ ఎక్కువ అవ్వడము అక్కడ మ్యూకస్ కూడా కొంచెము టిక్కీగా వాటరీగా అవ్వడం అనేది ఎక్కువ అవుతుందనమాట అంటే సెక్షువల్ డిజైర్ అనేది ఎక్కువ అవుతుంది సో ఈస్ట్రోజన్ ప్రభావంలో ఇలా అవుతుంది ఎందుకంటే అండం విడుదలవుతుంది సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది కాబట్టి సృష్టి అలా చేస్తుంది అనమాట దాట్ సెక్షువల్ యాక్టివిటీ అండం విడుదలయ్యే ముందు ఎక్కువ ఉంటుంది సో అండం విడుదలైన తర్వాత అండ ఎలా విడుదలవుతుందంటే ఈస్ట్రోజన్ పెరిగే కొద్దీ ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో ఆ అండం అనేది పగిలి బయటికి విడుదలై ట్యూబ్లోకి వచ్చి వెయిట్ చేస్తుంది ఇది అవుతున్నప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ నెమ్మదిగా రైజ్ అవుతుంది ఇది ఎందుకు రైజ్ అవుతుందంటే గర్భసంచిని పెంచడానికి ఈ బ్లడ్ ఫ్లో అనేది పెరిగిన తర్వాత ఈ పిండం రెడీ అయ్యి బ్లడ్ ఫ్లో పెరిగిన గర్భసంచికి వచ్చి అతుకుతుంది అనమాట సో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతుంది సో అప్పుడు మీ బాడీ సూచనలు ఏమవుతాయి అంటే సెక్షువల్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది ఈ మ్యూకస్ కూడా కొంచెము థిక్ అవుతుంది సో సర్వీక్స్లో అంటే వ్యజాయనలో కూడా వాతావరణం ఎలా ఉంటుందంటే సెక్షువల్ డిజైర్ కొంచెం పడుతుంది ఈ సృష్టి ఏమనుకుంటుందంటే దట్ ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే మీకు ప్రెగ్నెన్సీ రాబోతుంది ఆ ప్రెగ్నెన్సీని కాపాడాలి సెక్షువల్ యాక్టివిటీ తక్కువ ఉంటే బెటర్ అన్నట్టు నేచర్ డిసైడ్ చేస్తుంది అనమాట సో అందుకనే బాడీ మీకు చెప్తా ఉంటుంది ఓవ్లేషన్కి ముందు సెక్షువల్ డిజైర్ ఎక్కువ ఉంటుంది ఓవలేషన్ తర్వాత కొంచెం పడిపోతూ ఉంటుంది అనమాట ఇది సైక్లికల్గా ఉంటుంది ఆడోళ్ళలో కాబట్టి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది చాలా ముఖ్యమైన రెండు హార్మోన్స్ ఈ హార్మోన్స్ అఫ్ కోర్స్ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు పెరుగుతున్నాయా లేదా దానికి కిట్స్ ఉంటాయి ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువ కిట్ లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందనుకోండి అంటే ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువైంది అండం విడుదలైనట్టుగా సూచన అనమాట అండం విడుదలైనప్పుడు ఇంకొక ముఖ్యమైన సూచన చాలా మంది ఏముంటుందంటే అందరిలో అని చెప్పట్లేదు చాలా మందిలో ఏముంటుందంటే ఆ విడుదలైనప్పుడు కొంచెం ఫ్లూయిడ్ నీరు కూడా విడుదలవుతుంది అది అబ్డామన్లో పొట్లో కలెక్ట్ అయినప్పుడు పొట్టు నొప్పి వేస్తుంది సో మీకు పీరియడ్కి పదిహేను రోజుల ముందు కొంచెం పొట్టు నొప్పిగా అనిపిస్తే అది అందం విడుదలైన సూచన అనమాట అప్పుడు కూడా సెక్షువల్ యాక్టివిటీ చేసుకుంటే ఇంటర్ కోర్స్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ ఈ సూచనలన్నీ మీ బాడీ మీకు చెప్తా ఉంటుంది మీరు ఒక టూ త్రీ మంత్స్ గమనిస్తే మీకు ఖచ్చితంగా ఎక్కడో ఏదో ఒక తేడా అండం విడుదలప్పుడు అనిపిస్తుంది అనమాట ఆ లాంగ్వేజ్ మీ బాడీ మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు అది విని పాల్గొంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట దీని గురించి ఇంకా కనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా జీవో ఫర్టిలిటీ సెంటర్స్కి రండి నమస్కారం